చైనా అద్భుతాన్ని సృష్టించింది. కృత్రిమ సూర్యుని యాక్టివ్ చేసి ప్రపంచాన్ని ఔరా అనిపించింది. ఈ కృత్రిమ సూర్యుడి వల్ల ఉపయోగాలేంటి, భవిష్యత్తులో ఇండియాకి ఏమైనా ముప్పు పొంచి ఉందా అనే అంశాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూగోళానికి సూర్యుడు ఒక్కడే అన్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో ఈ ప్రశ్నకు సమాధానం మర్చిపోవచ్చు, ఎందుకంటే చైనా ఇప్పుడు కృత్రిమ సూర్యుడిని రంగంలోకి దించింది. అవునండి, నిజం. కొన్ని నెలల క్రితం చైనా ఈ విషయాన్ని చెబితే కేవలం మాటలే అనుకున్నారు చాలామంది, కానీ దాన్ని నిజం చేసి చూపించింది. కృత్రిమ సూర్యుడిని యాక్టివ్ చేసి ఔరా అనిపించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో పడ్డాయట. అయితే ఇవేవో ఆకాశంలో కనిపించే సూర్యుడు కావు, నేలపై నిప్పులు కురిపించి సూర్యుడి కంటే రెట్టింపు శక్తిని అందించే రియాక్టర్లు. ఈ కృత్రిమ సూర్యుని గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దేశీయ టెక్నాలజీతో ఈ కృత్రిమ సూర్యుడిని రూపొందించామని చైనా ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. HL2M టోకామాక్ రియాక్టర్గా దీన్ని పిలుస్తున్నారు. అతి పెద్ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం కోసం ఈ కృత్రిమ సూర్యుడిని రూపొందించినట్లు చైనా ప్రకటించింది. అచ్చం సూర్యుడి తరహాలోనే సూర్యుడి పరమాణు కేంద్రంలో అత్యధిక శక్తి ఉంటుంది. అందులోని పరమాణువులు విచ్ఛిన్నమైనప్పుడు భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది. చైనా తయారు చేసిన ఈ రియాక్టర్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది. పైగా సూర్యుడు విడుదల చేసే శక్తి కంటే 10 రెట్లు శక్తి విడుదల చేస్తుంది. పిచువాన్లో ఈ రియాక్టర్ను ఏర్పాటు చేశారు. ఇందులో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలలో మెటల్ ప్లాస్మాను విచ్ఛిన్నం చేస్తారు. ఈ సందర్భంగా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదలవుతుందని చెబుతోంది. కృత్రిమ సూర్యుడంటే ఆకాశంలో ఉండి వెలుగునిస్తుందా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది, కానీ అది అవాస్తవం. ఇది కేవలం విద్యుత్ అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న రియాక్టర్. దీని ద్వారా ఏర్పడే శక్తిని చైనా విద్యుత్ అవసరాల కోసం ఉపయోగిస్తుందని చెబుతోంది. కానీ దీన్ని అణ్వాయుధాలకు వాడుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది. కానీ ఇదే జరిగితే ఇండియా అమెరికాలకు భవిష్యత్తులో ముప్పు పొంచి ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనా బాటలోనే ఫ్రాన్స్ కూడా నడుస్తుంది. ఇక్కడ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను తయారు చేసే పనిలో ఈ దేశం పడింది. అయితే కృత్రిమ సూర్యుడిని తయారు చేసే పనిలో మరికొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని కృత్రిమ సూర్యులు తయారయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆర్టిఫిషియల్ సన్ గురించి మనం తెలుసుకున్నాం కదా, మరో అంశంతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా MKR TV ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.